దేవునికి మహిమ. ఇంకా చాలా మంది ప్రయాణంలో ఉన్నారు. అయితే మన ప్రియులు, మన తెలంగాణ టైగర్, మన ఎమ్మెల్సీ జీవన్ విశ్వాస్ మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. సార్ని రిక్వెస్ట్ చేసినాను, సార్ మళ్ళీ కూడా వస్తా అన్నారు. ఇంకా కొన్ని చర్చ చూసుకొని మంచిది. ఒక చిన్న మాట, అందరూ కూడా లేచి అందరూ ప్రార్థన చేద్దాం. అందరం కూడా అందరూ కూడా ఏకీభవించి చేతులు చాపి మహోన్నతుడా దావీదు పట్టణ బంధు ఈ లోకానికి రక్షకుడుగా మా కొరకు ఈ లోకంలో వెలిసిన ఉద్భవించిన నీ ప్రియకుమారుడు మా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు కృపాసనం ఎదురు సమీపిస్తూ నైనా నీకు వందనాలు. మా పిల్లలు, మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సాబుని నైనా మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను తండ్రి. మీ దివ్య సన్నిధిలో వారు నిలబడి ప్రభా ఆశీర్వాదములను ప్రభా కోరి ఉండగా నైనా మీకు వందనాలు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి మీరు మాత్రమే నివసిస్తున్న మహిమ రాజ్యము నుండి మీ దాసులను మీరు దీవించండి ప్రభువాని కొందనాలు. గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించండి నాయన. ఈ రాష్ట్రానికి, ప్రాంతానికి నీ దాసులను గొప్ప పరిచారకులుగా ప్రజల కొరకు తండ్రి మీరు నిలబెట్టి రానున్న దినాల్లో అద్భుతంగా మీరు వాడుకోనండి. మీకే వందనాలు ఈ క్రిస్మస్ శుభ దినాల్లో. మా నాయన యేసు క్రీస్తు ప్రభు జన్మదినాన అభిషేకించి ఆశీర్వదించి నైనా నీకు వందనాలు. ప్రభుత్వములైనను రాజులైనను రాజ్యములైనను నీవలని కలుగుచున్నాయి, ఏడుచున్నారు. రాజులు నీ వలన రాజ్యములను పాలిస్తున్నారు, ప్రభుత్వములు నీ వలన నిలబడుచున్నాయి. తండ్రి మీ దాసులను నిలబెట్టండి, మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా మా దేవేంద్ర సాబుని, కౌన్సిలర్స్ మా సత్యం గారిని, మా ప్రభువాన్ని కొందనాలు. నక్క జీవన్ గారిని, అలాగే తండ్రి మా అశోక్ గారిని,
ప్రభా మీ కృపాసనం మీద తీసుకొస్తున్నాను తండ్రి. మా జీవన్ రెడ్డి సభ యొక్క తనయులు వారిని మీ పాదసన్నిధికి తీసుకొస్తున్నాను. మీ దివ్యాశీస్సులు వారిపై కుమరించి ఈ పండుగ వేళ వారి జీవితంలో క్షేమము నది వలె ప్రవహించునుగాక. గొప్ప కార్యము వారి జీవితంలో మీరు చేయుదురుగాక. హృదయంలో శాంతి, వారి జీవితంలో తృప్తి మీరు ప్రసాదించు. మీ నామములకి మహిమ తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించు. మా ప్రభువు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన మీ దివ్య సన్నిధికి సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్య ఆయన సన్నిధిలో ఆశీస్సులు వారికి నిండుగా మెండుగా ఉండాలని కోరుతూ వారి శుభాకాంక్షలు మనకు అందిస్తారు. దయచేసి విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ దేవాది దేవుడు యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభు దీవెనలను అందుకోవాలనేటువంటి ఒక భావనతోని నేను నాతో పాటుగా మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణరావు గారు, మా ఇతర మిత్రులు గిరి నాగభూషణ గారు మరియు ఇక్కడి స్థానిక కౌన్సిలర్ గారు, ఇతర మిత్రులు అందరం కూడా ఈరోజు యేసు ప్రభు సన్నిధికి బ్రదర్ లార్జెస్ గారి ద్వారా వారి దీవెనలు అందుకోవాలని చెప్పి రావటం నిజంగా కూడా ఎంతో సంతోషకరంగా నేను భావిస్తుంది. నేను మన యావత్ ప్రపంచానికి ఒక ప్రేమ, స్వభ్రాతృత్వం, ఒక శాంతి సందేశాన్ని అందించినటువంటి మహానుభావుడు మరి యేసు ప్రభు అని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఇక్కడ మానవ జీవితంలో కొన్ని సందర్భాలలో తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు తప్పులు చేసినప్పటికీ కూడా ఆ మానవాళి కూడా మన సహోదరులు అనేటువంటి ఒక భావనతోని పాపులలో పరివర్తన ద్వారా ఒక మార్పు తెచ్చి వారి సహృదయులుగా తీర్చిదిద్దాలనేటువంటి భావన సందేశాన్ని మన మానవాళికి అందింపజేసినటువంటి ఒక మహాత్ముడు యేసు ప్రభు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాడు. అటువంటి యేసు ప్రభు మరి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి, మానవాళికి ఏదైతుందో, దేవాది దేవుడికి ఏదైతుందో, మనను ఒక గొర్రెల కాపరిగా ఏదైతుందో, మనకి ఎప్పటికీ ఒక కాపరిగా మన జీవితాలను కాపాడుతున్నటువంటి ఒక మహానుభావుడు మన యేసు ప్రభు అని చెప్పి చెప్పాలి.
అటువంటి మహానుభావుని సన్నిధిలో మనం ఉన్నంత వరకు మనకి ఏ విధమైనటువంటి ఒక ఆపదలు కలగకుండా మన జీవితాలు అన్ని కూడా ఏదైతుందో ఒక ప్రేమతో నిండు హృదయం నిండుకునే విధంగా ఇవాళ యావత్ ప్రపంచమంతా ఇవాళ ఒకే గొడుగు కింద అందరం కూడా ఎదుగుతుందో యేసు ప్రభు సన్నిధిలో ఒక సోదర సోదరిమణులాగా ఒక తోడుగుట్టులాగా ఒక అన్నదమ్ములాగా ఒక మాతృమూర్తుల్లాగా అందరం కూడా కలిసి గట్టుగా ఉండే విధంగా ఎదుగుతుందో ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దినట్టు ఒక మహానుభావుడు యేసు ప్రభు గారని చెప్పి చెప్పాలి తప్ప అందుకే మనం క్రీస్తు శకంలో కొనసాగుతున్నాం అమ్మా అందుకే మనం క్రీస్తు శకంలో కొనసాగుతున్నాం ఇప్పుడు నడుస్తున్నట్టుగా యుగం అనేది ఏదైతుందో ఇది క్రీస్తు యుగంగా అది పేరు గాంచిందని చెప్పండి మనం ఎంతవరకు అయితే క్రీస్తు యుగంలో మనం కొనసాగడం జరుగుతుంటుందో మనకి ఏ విధమైనటువంటి ఆపద సంభవించేటువంటి అవకాశం లేదు అందరం కూడా యేసు ప్రభు సన్నిధిలో ఏదైతుందో నిష్కల్మషంగా తోటి వారిని ప్రేమించేటువంటి సద్గుణంతో మనం ముందుకు పోవాలని చెప్పాను ఆ విధంగా మన ప్రభువు తీర్చిదిద్దామని చెప్పాను కోరుకుంటూ మరి ఈరోజు బ్రదర్ లార్డ్స్ గారి ద్వారా నేను ఈ మందిరం ఏర్పాటు చేయబడ్డప్పటి నుండి కూడా ఇలా మందిరాన్ని దర్శించడం ప్రభు ఆశీస్సులు పొందటం వారి ప్రభు కటాక్షాలతో ఏదైతుందో ఇలా పదవిని శాశ్వతం కాదు హోదా అనేది శాశ్వతం కాదు నిష్కల్పశమైనటువంటి ఒక మనస్సుతో మనం కొనసాగే విధంగా ఆ ప్రభువు ఏదైతుందో మనకు నిండు నూరిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పని ఆ భగవంతుని ప్రభువును యేసు ప్రభువుని ఏదైతుందో నేను ప్రార్థిస్తూ మరొకసారి ఈ మందిరంలో ఇంత పెద్ద సమూహానికి మీ అందరి యొక్క అభిమానంతో ఏదైతుందో ఆ ప్రభు దీవెనలు అందుకునే విధంగా బ్రదర్ లార్జెస్ గారు ఏదైతుందో మరి వారు చేసినటువంటి ఒక ఆశీర్వాదాన్ని నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా జీవితకాలం ఏదైతుందో ఆ ప్రభువుని నమ్ముకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా మరొకసారి ఏదైతుందో ఈ యేసు ప్రభు జన్మదినం అయినటువంటి ఒక వీడి క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకొని అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హల్లెలూయా 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 థ్యాంక్ యూ